హాయ్ ఫ్రెండ్స్, అనువంటి స్వాగతం. ఈరోజు తిరుపతిలో లడ్డు ఎలా చేస్తారో చూపిస్తున్నానండి. సేమ్ తిరుపతి లడ్డులాగే ఉందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా. ఈ లడ్డు చాలా టేస్ట్గా ఉందండి, అచ్చం సేమ్ అట్లానే ఉంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా ఛానల్ ఫస్ట్ టైం చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే నేను అడిగే పొడుపు ఎదురు కూడా ఆన్సర్లు ఇప్పండి కామెంట్ కింద, కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు ఒక గిన్నెలో 1/4 కిలో శనగపిండి వేసుకున్నానండి, 250 గ్రామ్స్ శనగపిండి వేసుకున్నాను. శనగపిండి వేసుకొని ఇది కొంచెం బజ్జీల పిండి ఉంటుంది కదండి, ఆ బజ్జీల పిండిలాగా చేసుకోవాలి. బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఇంకా నిన్నటి ఎపిసోడ్లో లాస్ట్ ఎపిసోడ్లో పొడుపు కథ ఏంటంటే, ఆన్సర్ చెప్పాలి కదండి, వాలం ముందు కానీ కోతిని కాదు నామం ఉంటుంది కానీ పూజారిని కాదు అన్నాను. దానికి ఆన్సర్ వచ్చేసి ఉడతండి. ఇంకా ఇదిగో పిండి చూడండి, ఇట్లా బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకుందాము. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఇది హీట్ ఎక్కిందండి, హీట్ ఎక్కింది. ఇప్పుడు చిల్లు గిన్నె ఉంటుంది కదండి, ఒకవేళ బూందీ గిన్నె ఉంటుంది కదా ఇంకా బెస్ట్. నా దగ్గర బూందీ గిన్నె లేదండి, అందుకని నేను చిల్లు గిన్నె తీసుకున్నాను. తీసుకొని ఇట్లా వేసుకుంటున్నాను. ఇంకా ఈ బూందీ అండి అటు రెడ్గా అవ్వకూడదండి, ఇటు అసలు ఉడకకుండా అవ్వకూడదు. మీడియంలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బూందీని. ఎక్కువ ఫ్రై అవుతే కనుక బూందీ అయిపోద్ది, అందుకని ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి. మీడియంగా కొంచెం తెల్లగా ఉన్నప్పుడు తీసేసుకోండి, లేకపోతే లడ్డు రాదండి, కరకరలాడుద్ది, బూందీ అయిపోద్ది. చూడండి అట్లా తీసుకుంటున్నాను నేను, తెల్లగానే ఉంది. కొంచెం అంటే మీడియంలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఈరోజు పొడుపు కథ వచ్చేసి మొత్తు కానీ మొత్తు ఏం మొత్తు ఏం మొత్తు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఆన్సర్ ఏంటని కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా మిగతా అది కూడా ఇట్లా వేసుకొని ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి, గుర్తుపెట్టుకోండి. మీడియం సైజులో స్టవ్ని పెట్టుకోండి. ఇంకా బూందీ వచ్చేసి కరకరలు ఆడకూడదండి, మీడియంలోనే ఉండాలి. అటు మెత్తగా కాదు, ఇటు రెడ్గా ఫ్రై చేసుకోకూడదు, అందుకని మీడియంలోనూ ఏం చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అన్నీ అంతే చేసేసుకుందాము. పొడుపు కథ అర్థమైంది కదండి, మొత్తు కానీ మొత్తు ఏం మొత్తు. రేపు నేను నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఆన్సర్ చెప్తాను. మీరు ఇప్పుడు చెప్పాలనుకుంటే కనుక కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మిగతాది కూడా ఇట్లా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఎక్కువ ఫ్రై అవుతే కనుక రాదండి, కరకరలు ఆడకూడదు, మెత్తగానే కొంచెం మెత్తగానే ఉండాలి బూందీ. అన్ని ఇంతే చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నా ఛానల్ చూస్తున్నారండి మీరు, కంపల్సరీగా చూడండి. నేను ఇంకా పొడుపు కథలు కానీ చిట్కాలు కానీ ఏమైనా చెప్తూ ఉంటాను, మంచి రెసిపీస్ చేసి పెడుతూ ఉంటాను, మిస్ కాకుండా చూడండి. అలా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా పోయి ఇంకో దాంట్లో బౌల్ పెట్టుకుందామండి. బౌల్ పెట్టుకొని 250 గ్రాములు శనగపిండి వేసుకున్నాను కదండి, దానికి 150 గ్రామ్స్ బెల్లం వేసుకుంటున్నానండి. 150 గ్రామ్స్ బెల్లం, 50 గ్రామ్స్ చక్కెర వేసుకుంటున్నాను. చక్కెర వేసుకొని కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోకండి, కొంచెం వాటర్ పోసుకొని తీగ పాకం రావాలండి. మెయిన్ ఈ చిట్కాలన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు, లేకపోతే లడ్డు రాదండి. ముదురు పాకం ఎట్టి పరసలో పట్టుకోకూడదు, తీగ పాకం రావాలి. సన్న తీగ పాకం ఉంటుంది కదండి, సన్నగా ఆ తీగ పాకం రావాలి. ముదురు పాకం రాకూడదు. అంటే ముదురు పాకం ఏంటంటే నీళ్ళలో వేస్తే
ఈ పాకం ఉండలాగా అవుతుంది. అట్లా రాకూడదండి, తీగ పాకం రావాలి. ఇప్పుడు పొయ్యి మీద వేరే అది పక్కన పెట్టుకుందాము. ఈ ఇది ఇప్పుడు నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు కిస్మిస్ వేపుకొని కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు కిస్మిస్ పక్కన పెట్టుకుందాం ఫ్రై చేసుకొని. ఫ్రై అయిపోయినాయండి, ఇది చూడండి ఫ్రై అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూద్దాం. పాకం వచ్చిందండి, ఇది చూడండి. ఇప్పుడు బాగా తీసేసుకుందాము. ఎక్కువ ముదరకూడదండి, ఇది మొండ పాకం అవ్వకూడదు, సన్న తీగ పాకమే అవ్వాలి. ఈ పాకాన్ని దీంట్లో వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత దీంట్లో నేను ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి జీడిపప్పు కిస్మిస్, కొంచెం యాలకుల పొడి అండి ఇది, ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకుంటున్నాను. అలాగే ఇందాక వేసుకున్న నెయ్యను, జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి కూడా ఉంది కదా, అది కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు పటికి బెల్లం చిప్స్ అండి ఇవి, పటికి బెల్లం చిప్స్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ కాదు, ఒక 2-3 స్పూన్లు వేసుకుంటున్నాను. వేసుకొని ఇది మంచిగా చేసుకొని ఉండలు చేసేసుకుందాం. ఇట్లా మంచిగా ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా చూడండి ఇట్లా ఉండలు చేసుకొచ్చుకుందాం. ఇంకా అయిపోయింది అంతేనండి. మనకి మంచిగా పాకం అన్నీ మంచిగా పర్ఫెక్ట్గా కుదరాలండి, లేకపోతే కనుక అట్లా తిరుపతి లడ్డులాగా ఉండదు. అందుకని పాకం కరెక్ట్గా ఉండాలండి, కరెక్ట్గా ఉండాలి. చూడండి ఇట్లా ఎట్లా వచ్చింది చూసారా, తిరుపతి లడ్డు లాగే ఉంది సేమ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి పక్కనే ఉండండి, కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. బాయ్ అండి.